చిత్తూరు డైరీ గురించి నాలుగు మాటలు మీ అందరితో కూడా పంచుకుంటాను. ఇదే చిత్తూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఇదే చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు ఇక్కడ చిత్తూరు డైరీ ద్వారా రైతుల ముఖాలల్లో చిరునవ్వులు కనిపించేటివి, కలకలలాడుతా ఉండేది ఈ ప్రదేశమంతా కూడా. 1993 సంవత్సరంకి వచ్చేసరికి సరిగ్గా అదే సమయంలోనే ఒకవైపున చిత్తూరు డైరీ 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు పాలు ప్రాసెస్ చేస్తా ఉన్న పరిస్థితి, అప్పుడే మన కర్మ కొద్దీ, ఈ జిల్లా కర్మ కొద్దీ, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కళ్ళు పడ్డాయి. 1992లో తాను సొంత డైరీ హెరిటేజ్ డైరీని తాను తన సొంత డైరీ పురుడు పోసుకున్న తర్వాత ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఇదే జిల్లాలోని చిత్తూరు డైరీని, అతిపెద్ద డైరీని, సహకార రంగంలో ఉన్న అతిపెద్ద డైరీని ఒక పద్ధతి ప్రకారం కుట్రకో తుకుట్రతో నష్టాల్లోకి నెట్టేస్తూ పోయారు. సహకార రంగంలోని ఈ చిత్తూరు డైరీని చెప్పా పెట్టకుండా 2002 ఆగస్టు 31న ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండా మూసవేసే స్థాయికి చిత్తూరు డైరీని తీసుకుపోయారు. 1992లో హెరిటేజ్ వచ్చే సమయానికి 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్ చేస్తా ఉన్న సహకార రంగంలోని అతిపెద్ద డైరీని కరెక్ట్గా 10 సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక పద్ధతి ప్రకారం నష్టాల్లోకి నెట్టుకుంటూ వెళ్ళి ఏకంగా 2002 ఆగస్టు 31న ఆ ఫ్యాక్టరీని, సహకార రంగంలో ఉన్న ఈ అతిపెద్ద డైరీని మూసవేసే కార్యక్రమం జరిగింది. రైతులకే కాకుండా ఉద్యోగులకు కూడా 100 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. 2003 నవంబర్ 27న లిక్విడేషన్ కూడా ప్రకటించేశారు. ఇదంతా కూడా తన సొంత డైరీ బాగు కోసం జరిగిన కార్యక్రమం. హెరిటేజ్ డైరీ కోసం, చంద్రబాబు లాభాల కోసం సొంత జిల్లా రైతుల్ని నిలువుల ముంచేసిన పరిస్థితి మనమంతా చూశాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? సహకార రంగంలోని అతిపెద్ద డైరీ అయిన ఈ డైరీ, ఈ చిత్తూరు డైరీ ఏమో నష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం. మరి ఇదే జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి డైరీ, ప్రైవేట్ డైరీ, హెరిటేజ్ డైరీ మాత్రం ఇదే కాలంలో లాభాల్లోకి పరిగెత్తుకుంటూ పోతుంది. ఈ సంవత్సరం కన్నా రేపు సంవత్సరం కన్నా మరో సంవత్సరం లాభాల్లోకి పరిగెత్తుకుంటూ పోతుంది, లాభాలు పెరుగుతూ పోతాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది. సహకార రంగంలో ఉన్న చిత్తూరు డైరీ ఏమో నష్టాల్లోకి పోతుంది, ఆయన డైరీ మాత్రం, ప్రైవేట్ డైరీ మాత్రం లాభాల్లోకి పెరుగుతూ పోతుంది. నిజంగా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పట్లో ఇదే చిత్తూరు డైరీ స్థాయిలోనే అమూల్ డైరీ కూడా ఉండేది. ఆ అమూల్ డైరీ అక్కడి నుంచి మొదలు పెడితే ఏకంగా ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ రంగంలో ఉన్న డైరీగా మారింది. దేశంలోనే ప్రఖ్యాత స్థాయికి పోయింది అమూల్. ఏమో ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు నేను అన్నా, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజన్నా. ఇచ్చిన మాట ప్రకారం
ఇదే డైరీని 182 కోట్ల రూపాయలు బకాయిలన్నీ కూడా తీర్చి నేడు తలుపులు తెరుచుకుంటున్న ఈ డైరీలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన అమూల్ ను తీసుకురావడమే కాకుండా అమూల్ అతిపెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన అమూల్ వారు 385 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా ఇదే డైరీలో పెడతా ఉన్నారు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ 385 కోట్ల రూపాయలకు గాను 150 కోట్ల రూపాయలతో తొలి దశలో పనులు మొదలవుతా ఉన్నాయి మరో 10 నెలల కాలంలోనే పాల ప్రాసెసింగ్ మొదలవుతుంది దాదాపుగా 100,000 లీటర్లతో మొదలవుతుంది రాబోయే రోజుల్లో ఇక్కడే దశలవారీగా కూడా బటర్ తయారీ విభాగం పాలపొడి తయారీ విభాగం యుహెచ్టి పాల విభాగం చీజ్ తయారీ విభాగం పన్నీరు యోగర్ట్ చివరికి ఇక్కడ స్వీట్లు కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది రాబోయే 5 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల కాలంలోనే ఏకంగా 100,000 లీటర్ల ప్రాసెస్ చేస్తే 10 నెలల్లో 100,000 లీటర్ల ప్రాసెస్ చేసే ఈ డైరీ ఏకంగా 1,000,000 లీటర్ల ప్రాసెస్ చేసే స్థాయికి పోతుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా సైకో జగన్ ని చూస్తే అమూల్ బేబీ అని పిలవాలనిపిస్తుంది ఏంటది అమూల్ బేబీ ఎందుకో చెప్పాలి కదా గత 4 సంవత్సరాలు 2 నెలలుగా పాడి రైతుల్ని రోడ్డు మీద పడేసి వాళ్ళ కోసం ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఇప్పుడు పెద్ద ఫోజులు కొడుతున్నాడు ఈ అమూల్ బేబీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాడి రైతులు పశువులు కొనేదానికి సబ్సిడీ ఇచ్చాం దానకు సబ్సిడీ ఇచ్చాం మేతకు సబ్సిడీ ఇచ్చాం మందులు కూడా సబ్సిడీ ద్వారా పాడి రైతులకు అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం గోపాల్ మిత్రులు మినీ గోకులం ఇట్లా పెద్ద ఎత్తున పాడి రైతుల్ని ఆనాడు ఆదుకుంది తెలుగుదేశం పార్టీ కానీ అమూల్ బేబీ ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ డైరీని నిర్వీర్యం చేసి వేలాది కోట్ల విలువైన ఆస్తులు గుజరాత్ కంపెనీకి ఈ రోజు అప్పగించాడు నేను అడుగుతున్న ఈ సైకో జగన్ ని ఎన్నికల ముందల పాడి రైతులకు ప్రతి లీటర్కి 4 రూపాయలు అదనంగా అందజేస్తాను ఏమైంది ఆ హామీ మూసేసిన మూసబోయిన చిత్తూర్ డైరీని మళ్ళీ తెరుస్తానని చెప్పినావ్ ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా ఆ అమూల్ బేబీని మీ లోకేష్ ప్రశ్నిస్తున్నాడు గత 4 సంవత్సరాలుగా కేసులకు భయపడకుండా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న కార్యకర్తలందరినీ నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా కొంతమంది కార్యకర్తలు నన్ను కలిసి ఒక మాట అడిగారు అయ్యా అధికారులు మమ్మల్ని వేధించారు మీరు ఇదే అధికారులు పక్క నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ ఉన్న శాసనసభ్యుడి ద్వారా రికమెండేషన్తో మళ్ళీ పోస్టింగ్ లేపించుకుంటాడు మళ్ళీ మా భవిష్యత్తు ఏంటని వాళ్ళకి ఒకటి చెప్తున్నా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసు పెట్టారో వాళ్ళందరి పేర్లకు ఎర్ర బుక్లో రాసుకున్నా ఎర్ర బుక్లో రాసుకున్నా తెస్తం మర్చిపోయా కావాలి పబ్లిక్ మీటింగ్లో కూడా చూపిస్తా నేను ఎవరిని వదిలిపెట్టానండి జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం చట్టాలు ఉల్లంఘించిన అధికారుల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు కార్యకర్తలను అడుగుతున్నా కేసులకు భయపడతామా భయపడతామా నా పైన 20 కేసులు పెట్టింది ప్రభుత్వం
అటెంప్ట్ మర్డర్ పెట్టింది 307 ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది అయినా మీ లోకేష్ తగ్గేదే లేదు ఒక బామ్ వచ్చి నాకు చెప్పింది భయపడదు మనవడా అని ఆ బామ్కి చెప్పినా భయం మా బయటేయడం లేదు బామ్ అని పోరాడదామా పోరాడదామా కొవ్వూరు గడ్డపై మళ్ళీ ఆ పసుపు జెండాను ఎగరేద్దామా భారీ మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామా గెలిపించాలని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను కోరుకుంటూ వైకాపా నాయకులు చెప్తున్నా మీరు కొవ్వూరులో ఉన్న కంబోడియాకి వెళ్ళినా పట్టుకొచ్చి లోపల వేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు కానీ మీ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన కొవ్వూరు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్ జై హింద్ సైకో పోవాలి